Subscribe to our channel and press the bell icon for the latest updates. సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఏ చిన్న కదలిక వచ్చినా సరే ఫ్యాన్స్ వెంటనే అలర్ట్ అయిపోతున్నారు. కొత్త సంగతులు ఏం వింటామని విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అసలే చిరంజీవి బాలకృష్ణుల మధ్య పండుగ క్లాష్, ఇంతకన్నా కిక్కిచ్చే అంశం మూవీ లవర్స్ కి ఏముంటుంది? అందుకే వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ అనగానే అభిమానులు తెగ ఎదురు చూశారు. లైవ్ ఆప్షన్ ఇవ్వడంతో కంటెంట్ గురించి ఏమైనా విశేషాలు బయటకు వస్తాయేమోనని శ్రద్ధగా ఫాలో అయ్యారు. దానికి తగ్గట్లే కొన్ని కీలకమైన ఇన్పుట్స్ సభావేదికగా టీం సభ్యులు పంచుకున్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ, ఆ మధ్య గాడ్ ఫాదర్ ప్రీలీజ్ ఈవెంట్ లో మోహన్ రాజా మాట్లాడుతూ కేవలం చిరంజీవి కనుసేకతో ఆ బ్లాక్ ని డిజైన్ చేశానని చెప్పారని, అయితే తనకు అలా ఇష్టం ఉండదని మాస్ ఊగిపోయే విధంగా 8 నిమిషాల పాటు స్క్రీన్ మీద మెగాస్టార్ మాస్ ఇఫ్యూరియాను గూజ్బంప్స్ వచ్చే రేంజ్ లో చూపించారని తనలో ఫ్యాన్ బాయ్ ని బయట పెట్టేసుకున్నాడు. మొన్నే ఇంట్రో గురించి చెప్పిన మాటలు మర్చిపోకముందే ఇప్పుడు విశ్రాంతి గురించి కొంత ఇన్ఫో ఇచ్చేశాడు. పూనకాలు అనే ట్యాగ్ లైన్ పెట్టడానికి కారణమే ఈ ఎపిసోడ్ అన్న రీతిలో ఓపెన్ అయిపోయాడు. మరి ఇక్కడ మాస్ మహారాజా ఎంట్రీ ఉంటుందా లేదా అనేది మాత్రం బయటపడలేదు. టైటిల్ సాంగ్ లో చూపించిన యాక్షన్ బిట్స్ అన్ని బహుశా ఇంటర్వెల్ గురించి అయి ఉండొచ్చు. ఇంతగా చెబుతున్న బాబీ మీద ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెంచేసుకుంటున్నారు. అసలే ఆచార్య చేసిన గాయం ఇంకా మానలేదు. గాడ్ ఫాదర్ హిట్టే కానీ గర్వంగా బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోలేని విధంగా ఫైనల్ వసూలు తగ్గిపోయాయి. అందుకే వాల్తేరు వీరయ్య ఈ లెక్కలన్నీ సరిచేయాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.